హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలా మంది చాలా విధాలుగా అడుగుతున్నారు, అంటే అన్న ఏ కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, లైఫ్లో ఏ స్టేజ్లో నేను కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలి, ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలి అనేది మీ అందరికీ సహజంగా యూజ్ అయ్యే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అదే ఈ వీడియో. ఇందులో మీకు 10th, 12th, డిప్లొమా, డిగ్రీ, ఇలా ఏ కోర్సు ఏ స్టేజ్లో ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మీకు ఇప్పుడు చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా మనం 10th క్లాస్ మీరు తీసుకున్నట్లయితే కంప్యూటర్ బేసిక్స్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కంప్యూటర్ గురించి అసలు అవగాహన లేని వాళ్ళు ఈ కంప్యూటర్ బేసిక్స్ కోర్స్ మీరు తీసుకోవాలి. ఇందులో మీకు కంప్యూటర్ ఫండమెంటల్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఇంటర్నెట్ సెర్చింగ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, పవర్ పాయింట్ ఇట్లా అని నేర్పిస్తారు. ఇది 3 మంత్స్ కోర్స్ ఉంటుంది, ఇది సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో దీన్ని నేర్చుకొని దీని మీద అంటే బేసిక్స్ కంప్యూటర్స్ మీద అవగాహన తెచ్చుకోవాలి. సో ఇదైతే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎవరైనా సరే, లేకపోతే మీ కంప్యూటర్ మీద ఒక భయం అనేది ఉంటుంది. మీరు ముందుకెళ్ళడానికి అంటే కంప్యూటర్ ఆన్ చేసి దాంట్లో ఫర్దర్గా చేయడానికి మీకు ఒక కాన్ఫిడెన్స్ రావాలంటే ఈ కోర్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. 10th తర్వాత ఇవి కాకుండా కొన్ని ప్రోగ్రామింగ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి. అవేంటంటే జావా, సి, సి ప్లస్ ప్లస్, ఇవనేది కామన్గా ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ ఇంటర్ స్టూడెంట్ కానీ 10th స్టూడెంట్ కానీ వాళ్ళ స్టార్టింగ్లోనే కామన్గా నేర్పించే కోర్సెస్. ఏ సాఫ్ట్వేర్లోనైనా ఇవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఇవి 10th తర్వాత నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఇవి కూడా మీకు 3 మంత్స్ నుంచి 6 మంత్స్ కోర్సెస్ ఉంటాయి. ఇవి ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మీరు నేర్చుకోవచ్చు. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ చాలా మంచిగా ఒక కోర్స్ డిజైన్ చేశారు. అదేంటంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని. ఈ కోర్సు కూడా 10th క్లాస్ వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇది టోటల్గా 3 ఇయర్స్ ఉంటుంది. అంటే ఈ 3 ఇయర్స్ ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే మీకు ఇది 10+2తో ఈక్వల్గా ఉంటుంది. ఇందులో మీకు అన్నీ నేర్పిస్తారన్నట్టు, అంటే ఈ ప్రోగ్రామింగ్, జావా, సి ప్లస్ ప్లస్, సి, అంతేకాకుండా కంప్యూటర్ బేసిక్స్, నెట్వర్కింగ్ ఇవన్నీ నేర్పిస్తారు. ఈ 3 ఇయర్స్ కోర్సులో మీకు కంప్లీట్గా అన్నీ నేర్పిస్తారు. ఇవి నీకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తాయి అండ్ కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి అన్నట్టు వాళ్ళు ఇస్తారు. కొన్ని గవర్నమెంట్ కాలేజీలో కూడా ఈ కోర్స్ అనేది ఉంటుంది. ఇది 3 ఇయర్స్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ చాలా వ్యాలిడ్ కూడా. సో ఈ కోర్స్ చేయడం వల్ల మీరు కొన్ని డిగ్రీ కోర్సులో డైరెక్ట్ 2nd ఇయర్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో అది కోర్సెస్ అనేవి సెలెక్టివ్గా ఉంటాయి. ఇది చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనేది. సో డైరెక్ట్గా 2nd ఇయర్ మీరు జాయిన్ అవ్వచ్చు. అంతేకాకుండా దీంతోపాటు మీరు కొన్ని ప్రైవేట్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఇక 12th తర్వాత చేయాల్సిన బెస్ట్ కోర్స్ ఏంటంటే డిసిఏ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇది 6 మంత్స్ నుంచి 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఇవి నేర్పిస్తారు. సర్టిఫికేట్ కోర్స్ ఇది కూడా. ఇది నేర్చుకున్న తర్వాత మీరు చాలా రకాలుగా డ్రాఫ్టింగ్ వర్క్ కానీ ఆఫీస్ వర్క్ కానీ ఇట్లాంటి రకమైన జాబ్స్, చిన్న చిన్న జాబ్స్ మీరు తెచ్చుకోవచ్చు. దీంట్లో 10 to 15,000 మీకు శాలరీ ఉంటుంది. ఈ 10+2 వాళ్ళకి ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కోర్స్ అనే ఉంటాయి. ఈ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కోర్సులో ఇది ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉండి అంటే 10+2 అయిపోయి ఏదైనా ఒకటి సాఫ్ట్వేర్ లాగా నేర్చుకోవాలి, దాని మీద మనం వర్క్ చేయాలి, లేదంటే మనం ఇంట్లో నుంచే చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకున్నట్లయితే ఈ కోర్సులో మీరు ఆండ్రాయిడ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, అంటే మన మొబైల్లో ఉన్న ఆండ్రాయిడ్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్, ప్రోగ్రామ్ రాయడం అండ్ యాప్ను ఎలా డెవలప్ చేయడం, యాప్ను ఎలా మంచి మంచి రకాలుగా డిజైన్ చేయడం, ఇవన్నీ నేర్చుకుంటారు. ఈ కోర్సులో నేర్చుకొని మీరు ఇంట్లో నుంచే యాప్స్ డెవలప్ చేసుకోవచ్చు, లేదంటే ప్రైవేట్ జాబ్స్లో కూడా మీరు వెళ్ళి దీంట్లో దీని మీద మీరు జాయిన్ అయ్యి జాబ్స్ తెచ్చుకోగలుగుతారు. ఇది కూడా ఒక సర్టిఫికేట్ కోర్స్ అన్నట్లు. ఇక ఈ 10+2 వాళ్ళకి ఇంకొక రకమైన కోర్స్ ఉంది. అదేంటంటే ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అన్నట్టు. అంటే హ్యాకింగ్ మీద మన కెరియర్ని డిజైన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ నేర్చుకోవచ్చు. ఇది కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ చాలామంది నేర్పిస్తారు అండ్ దాని ద్వారా మీకు జాబ్స్ కూడా వస్తాయి. ఇక డిగ్రీ కోర్సెస్ అంటే 10+2 తర్వాత చేసేది ఏదైనా సరే డిగ్రీకి సంబంధించిన కోర్సే ఉంటుంది. డిగ్రీలో కోర్సెస్ అంటే మీకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ. ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో మీకు అన్ని విధాలు నేర్పిస్తారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ప్రోగ్రామింగ్, బేసిక్స్ అన్ని విధాలుగా 4 ఇయర్స్ కోర్సులో మీరు అన్నీ నేర్చుకుంటారు. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాత్రము ఒక హార్డ్వేర్కి సంబంధించి తక్కువ పెట్టి మిగతా సాఫ్ట్వేర్కి సంబంధించిన అన్నీ నేర్చుకుంటారు. ఇది నేర్చుకున్నట్లయితే మీకు జాబ్ ఆపర్చునిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఈ బీటెక్ వల్ల మీకు రకరకాల జాబ్స్ కూడా వస్తాయి. అంటే ఎన్నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు కాబట్టి వాటి మీద కూడా మీరు సెపరేట్గా స్పెషలైజేషన్ లాగా బయట నేర్చుకొని వాటి మీద కమాండ్ తెచ్చుకొని ఆ విధంగా జాబ్స్ తెచ్చుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీ మినిమం 20,000 నుంచే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇవే కాకుండా అండ్ డిగ్రీ కోర్సులో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ కూడా వస్తుంది. ఈ బీసీఏ కూడా ఈక్వల్ టు బీటెక్ అంటారు. ఈ బీటెక్లో ఏదైతే మీరు నేర్చుకుంటారో అందులో సంబంధించినవే బీసీఏలో కూడా నేర్చుకుంటారు. బీటెక్లో మీరు 4 ఇయర్స్ నేర్చుకుంటారు, ఇక్కడ 3 ఇయర్స్ ఉంటాయి. కొన్ని టాపిక్స్ కొన్ని తక్కువగా ఉంటాయి కంపేరింగ్ టు బీటెక్, బట్ బీటెక్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు 4 ఇయర్స్ నేర్చుకుంటారు. ఇక్కడ బీసీఏలో మీరు 3 ఇయర్స్ నేర్చుకుంటారు కాబట్టి బీటెక్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ బీసీఏ కూడా ఈక్వల్ టు బీటెక్ అన్నట్లే. సో ఇప్పుడు మీరు బీసీఏలో అయితే ఏ రకమైన వాళ్ళని జాయిన్ అవ్వచ్చు, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఈఈసి,
వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ కోర్స్ అయినా మీరు ఇంటర్ 10+2లో చేసినట్లయితే ఎవరైనా సరే బీసీఏ కోర్స్ తీసుకొని అందులో గమనించిన ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్, లాంగ్వేజెస్ ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు అన్నట్టు. ఇది ఈక్వల్గా డిగ్రీ లాగా మీకు సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇవి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీలో మీరు సహజంగా నేర్చుకునే కోర్సెస్. 10+2 తర్వాత ఏదైతే చేస్తున్నారో అవి కూడా ఈక్వల్ టు డిప్లొమా కోర్సెస్ అన్నట్లు. ఆ డిప్లొమా కోర్స్ తర్వాత కూడా మీరు ఈ కోర్సెస్ నేర్చుకొని మీరు లైఫ్ని ఒక పద్ధతిలో సెట్ చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇవి ఇట్లో ఏదైనా ఒకటి నేర్చుకొని వాళ్ళ స్టేజెస్ ఎక్కడున్నారో, 10th ఆ, ఇంటరా, డిప్లొమా, డిగ్రీయా, ఏది నేర్చుకోవాలనుకుంటే అవి నేర్చుకొని ఆ విధంగా జాబ్స్ కొట్టినట్లయితే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. రైట్ గైస్, నా వీడియోతో మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ వీడియోఫికేషన్ మీకు ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ గైస్.